వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ रबी सीजन प्रारंभम वेला रैतुलकु केंद्रंलोनी एनडीए प्रभुत्वं गुड न्यूज चेप्पिंदी 2025-26 रबीलो 6 पंटलकु कनीस मद्दतु धरनु केंद्रं प्रकटिंचिंदी प्रधानी नरेंद्र मोदी अध्यक्षतन केंद्र कैबिनेट समावेशमैंदी ई संदर्भंगा पलु प्रतिपादनलु कैबिनेट आमोदं तेलिपिंदी समावेशम अनंतरं केंद्र मंत्री अश्विनी वैष्णव कैबिनेट निर्णयालनु वेल्लडिंचारु 6 पंटल कनीस मद्दतु धरनु पेंचुतुन्नट्लु वेल्लडिंचिंदी रेंडवेला 2025-26 रबी मार्केटिंग सीजन लो 6 पंटलकु एमएसपी नी पेंचुतु निर्णय तीसुकुंदी गोधुमल धरनु 2275 नुंची 2425 कु बार्ली धरनु 1850 नुंची 1980 कु पप्पु धर 6425 नुंची 6700 आवालु 5650 नुंची 5950 शनगलु 5440 नुंची 5650 కుసుమలు 5800 నుంచి 5940కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పిఎం అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్కు 35000 కోట్లు ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది రబీ పంట సీజన్కు సంబంధించిన నాన్ యూరియా ఎరువులకు 24475 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఊపింది క్వింటాల్ గోధుమపై ఎంఎస్పిని తాజాగా 150కు పెంచడంతో గతంలో 2275 కనీస మద్దతు ధర 2425కి పెరిగినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు ఇదిలా ఉండగా రైతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కేంద్రం శుభవార్త చెప్పింది దీపావళి డిఏను 3% పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు తాజా పెంపుతో ఇప్పటివరకు ఉన్న 50% డిఏ 53%కి చేరనుంది ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచే దీన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు అలాగే యూపీలోని వారణాసిలో గంగా నదిపై కొత్త రైల్వే కమ్ రోడ్డు వంతెన నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టు కోసం 2642 కోట్లు వ్యయం చేయనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి